హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందు తేజ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను ఐస్ తోని షివలింగాన్ని చేయాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఐస్ అయితే నేను రెడీ చే అంటే ఒక ప్లేట్ తీసుకోవాలి. మనకు ఏమేమి అంటే లైక్ సో ఫ్రెండ్స్, మనకు కావాల్సినది ఏంటంటే ఇలాంటి కప్స్ 2 కావాలి. ఏ కప్స్ అయినా తీసుకోవచ్చు, కానీ సేమ్ షేప్ ఉండాలి, సేమ్ సైజ్. అండ్ ఒక చిన్న టీ గ్లాస్, వీటిలో వాటర్ పోస్తాను ముందు. సో యాక్చువల్లీ నేను దీనికి బేస్ చూడడం చేశాను, చిన్న ప్లేట్లో వాటర్ పోసి ఆల్రెడీ పెట్టేశాను. సో ఇవైతే ఇప్పుడు పెడతాను ముందు ఫ్రిడ్జ్లో. ఐస్ అయితే తీసేసాను, ఒక 2-3 అవర్స్ అయింది ఐస్ పెట్టి. సో ఐస్ అయిపోయింది. ఇదైతే నేను బేస్ కోసం చెప్పింది. సో ఇప్పుడు ఇలాంటి ఒక రెక్టాంగులర్ షీట్ తీసుకోవాలి మనం, వైట్ షీట్. అండ్ ఒక బ్లాక్ కలర్ మార్కర్ అన్న స్కెచ్ అన్న తీసుకొని ఒకసారి అవుట్లైన్ వేసుకోవాలి దీనికి. సో ఇట్లా అవుట్లైన్ అయితే గీసుకోవాలి మనము. టోటలీ బ్లాక్ దాంతోనైతే మనం అవుట్లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1, 2 లైన్స్ ఇలా గీసుకోవాలి. ఎందుకంటే 3 పార్టీషన్స్ ఉంటాయి బొట్టులో, శివుడి బొట్టులో. సో 3 కాలమ్స్ లాగా గీసుకోవాలి. దీంట్లో మధ్యలో రెడ్ కుంకుమ లాగా పెడదాము. ఇది నేను రెడ్ స్కెచ్తో చేస్తున్నాను. జస్ట్ ఒక సైకిల్గా పెట్టి దాని లోపల కలర్ ఇట్లా వేసేసేయాలి. అయిపోయింది బొట్ట. అయితే నేను పోస్తుంటే నీళ్ళు తీస్తుంది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ని ఎలా తీసుకోవాలి చూపించబోతున్నాను. ముందు ఇట్లా కొన్ని వాటర్ తీసుకుని ఇట్లా ఇట్లా ఐస్ మీద పోస్తే ఐస్ కరిగిపోతుంది. ఇట్లా పోసేసుకొని ఒక ప్లేట్ తీసేసుకోవాలి ముందు. చూడండి, ఐస్ అయితే వచ్చేసింది బేస్ అన్నమాట జస్ట్. ఇప్పుడు ఇది దీంతో కూడా వాటర్ పోసేసుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో సేమ్ ఇలానే వాటర్ పోసుకోవాలి. ఇది ఇంకొన్ని వాటర్ పోసుకుందాం. వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి. ఇట్లా పెట్టాము ముందు. ముందైతే మనం బేస్ పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ ఇట్లా ఉల్టా పెట్టాము ఒకటేమో ఇట్లా మీద. తర్వాత ఇది ఇప్పుడు బొట్టు. మనం ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్న బొట్టు ఏం చేయాలంటే ఇట్లా తీసేసుకుని, ఇది మనకి గమ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే వాటర్కి స్టిక్ అయిపోతుంది. ఎందుకు మనం స్కెచెస్ యూజ్ చేసామంటే మళ్ళీ మనకు వాటర్ వెళ్ళినప్పుడు పెన్సిల్స్ అవన్నీ అయితే వెళ్ళిపోతాయి. సో చూడండి, ఇదైతే మన ఐ శివలింగం. చాలా బాగుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. అండ్ ఆల్సో ప్లీజ్ బీ ఇన్ హోమ్. ఓం నమ శివాయ టు ఎవ్రీవన్. అండ్ ఆల్సో అందరూ ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీకు ఇలా ఇది నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అని కూడా కామెంట్ చేయండి. సో ఇదైతే ఈ శివలింగం వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.